వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కీర్తి సురేష్ మహానటితో అనతి కాలంలో టాప్ స్థాయికి చేరింది. అందం, నటనలో అమాయకత్వంతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంతో సావిత్రి అంటేనే కీర్తి సురేష్ గుర్తొచ్చే విధంగా నటించింది. తల్లి నటి కనుక తల్లి నటనను పునికి పుచ్చుకుంది. తండ్రి పేరున్న మలయాళ నిర్మాత. 1992 అక్టోబర్ 17 జన్మించిన కీర్తి సురేష్ బాలనటిగా 8 సంవత్సరాల నుండి నటిస్తూనే ఉంది. అమ్మ తమిళ్, నాన్న మలయాళం. చెన్నైలో పుట్టి పెరిగిన కీర్తి కొంతమేర విద్యాభ్యాసం కూడా చెన్నైలోనే జరిగింది. మొదటి సినిమాలోనే మమ్ముట్టి వంటి పెద్ద స్టార్తో పనిచేస్తుంది. మొదటి సినిమాలో డ్యూయల్ రోల్, రెండో సినిమాలో అందురాలుగా వినూత్న పాత్రలు చేస్తుంది. సో ఇటువంటి కీర్తి సురేష్ తన సినిమా జీవితాన్ని ఎలా ప్రారంభించిందో ఒక లుక్ ఇద్దాం. కీర్తి సురేష్ ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె. మేనక తమిళనాడుకు చెందిన రాజగోపాల్, సరోజ దంపతులకు కన్యాకుమారిలో జన్మించింది. కీర్తి సురేష్ తల్లి మేనక తెలుగు, తమిళ, మలయాళం సినిమాలో నటించింది. తెలుగులో 1980లో మొదటిసారి పొన్నమి నాకు సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. అదే సంవత్సరం ఇంద్రధనస్సు సినిమాలో కూడా నటించింది. 1982లో సుబ్బారావుకి కోపం వచ్చింది అనే సినిమాలో చివరగా తెలుగులో నటించింది. మేనక మొత్తం 120కి పైగా సినిమాల్లో నటించింది. ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది. తండ్రి సురేష్ కుమార్ చాలా సినిమాలు నిర్మించాడు. కీర్తి అక్క రేవతి సురేష్ విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారూఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి. కీర్తి తన పాఠశాల విద్య 4వ తరగతి వరకు చెన్నైలో పూర్తి చేసింది. తర్వాత తిరువనంతపురం దగ్గర పట్టంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. తిరిగి చెన్నైకొచ్చి పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత 4 నెలలు స్కాట్లాండ్లో ఒక కోర్సు శిక్షణ తీసుకుంది. 2 నెలలు లండన్లో ఇంటర్న్షిప్ కూడా చేసింది. 2000 మొదట్లో బాలనటిగా తన తల్లి నిర్మించిన పైలట్స్, కుబేరన్ వంటి సీరియల్స్ లో నటించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి వెండి తెరకు తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. 2013లో మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఫుల్ హరర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రియదర్శి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోతో మొదటిసారి నటించింది. ఈ సినిమాలో గీత, అంజలి అని డ్యూయల్ పాత్రలు పోషించింది. గీతాంజలి సినిమా తను చదువుతూనే సెమిస్టర్ బ్రేక్ మధ్యలో సినిమా చేసింది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. 2014లో మలయాళంలో వెంటనే రఫి దర్శకత్వంలో రింగ్ మాస్టర్ సినిమా చేసింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దిలీప్ తో పనిచేసింది. ఈ సినిమాలో అంధురాలుగా నటించి విమర్శకుల మన్ననలను పొందింది. 2014 తర్వాత ఇతర ఇండస్ట్రీల నుండి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా 2015లో తమిళ్లో ఇదు ఎన్న మాయం సినిమా చేసిన బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. 2016లో మొదటిసారి కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నేను శైలజ మంచి విజయం సాధించింది. సినిమాలలో కీర్తి విజయ్ కు పెద్ద ఫ్యాన్. అలాంటి విజయ్ సరసన 2017లో భైరవ సినిమాలో నటించింది. 2017లో నాని హీరోగా త్రినాథ్రావు నక్కిన డైరెక్షన్లో నేను లోకల్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. 2018లో పవర్ స్టార్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో నటించింది. తన కెరియర్లో పెద్ద హిట్ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వంలో మహానటిలో అచ్చు సావిత్రిలాగా జీవించి సావిత్రి అంటే కీర్తి సురేష్ గుర్తొచ్చేలా నటించింది. తమిళ్ నుండి తెలుగులో రీమేక్ అయిన రైల్, రెమో, ఏజెంట్ భైరవ, గ్యాంగ్ వంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్య విక్రమ్, సామి 2లో విజయ సరసన మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్లో నటించింది. కీర్తి సురేష్ అనతి కాలంలోనే ఎన్నో అవార్డులు సాధించింది. 2013లో మలయాళంలో వచ్చిన గీతాంజలి సినిమా గాను మొదటి డెబ్యూ నటిగా నరా ఫిలింఫేర్, వాయిలర్ ఫిలింఫేర్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్, ఆసియన్ ఫిలిం అవార్డ్ ఇలా మొదటి సినిమాకే గెలుచుకుంది. తర్వాత 2015లో బెస్ట్ ఫీమేల్ రైజింగ్ స్టార్ గా ఎడిషన్ అవార్డ్ గెలుచుకుంది. 2016లో తెలుగులో వచ్చిన నేను శైలజ సినిమాకు జీ సినిమా అవార్డు గెలుచుకుంది. 2018లో మోస్ట్ పాపులర్ తమిళ్ హీరోయిన్ గా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది. కెరియర్లోనే మంచి పేరు తెచ్చిన మహానటి సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా జీ సినిమా అవార్డ్, టీఎస్ఆర్ నేషనల్ అవార్డ్, ఎడిసన్ అవార్డు గెలుచుకుంది. ఇదే సినిమా గాను తమిళ్లో నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ గెలుచుకుంది.
సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తన సినిమాలలో చక్కటి వేషధారణతో మోతాదుకు మించి ఎక్స్పోజింగ్ లేకుండా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. కేవలం తల్లిదండ్రి సినిమా వారు అయినా నటనా పరంగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. తను ఎలాంటి పాత్రలైనా చేయగలనని మహానటితో నిరూపించింది. తెలుగు, తమిళ్, మలయాళం, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. కీర్తి సురేష్ కు డాన్స్, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. తానే సొంతంగా తెలుగులో కూడా డబ్బింగ్ చెబుతోంది, తెలుగు కూడా మాట్లాడగలుగుతుంది. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న కీర్తి మునుముందు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందా.